హై ఫ్రెండ్స్ నా ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసిండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్స్ అనేది ఉంటాయి అది కూడా ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు నెలకి లక్ష రూపాయల ఆదాయం అనేది ఉంటుంది అలాగే మార్కెట్ లో కూడా ఎక్కువ డిమాండ్ అనేది ఉంది ఆ బిజినెస్ ఏంటి అంటే టాయిలెట్ క్లీనర్ మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ అనమాట ఈ టాయిలెట్ క్లీనర్ ని ప్రతి చోట ఉపయోగిస్తారు అంటే స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్ అలాగే ఇంటి దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మనకి మార్కెట్ లో రెండే రెండు కంపెనీల కాంపిటీషన్ అనేది ఉంది అది ఒకటి హార్పిక్ డొమెక్స్ వీళ్ళు లీటర్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా నూట అరవై మార్కెట్ లో సేల్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఈ టాయిలెట్ క్లీనర్ ని బ్రాండ్ అనేది గమనించరు పని చేస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తారు కాబట్టి మనం తక్కువ కాస్ట్ కి క్వాలిటీతో గనక అందించగలిగితే ఈ వ్యాపారంలో ఈజీగా సక్సెస్ అనేది పొందవచ్చు టాయిలెట్ క్లీనర్ తయారీకి మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటో ఒకసారి చూద్దాము మినరల్ వాటర్ అనేది కావాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు లిక్విడ్ నాన్ అయోనిక్ డిటర్జెంట్ యాసిడ్ స్లర్రీ అలాగే టాయిలెట్ క్లీనర్ మంచి సువాసనగా ఉండడానికి అవసరమైనటువంటి పర్ఫ్యూమ్ అలాగే మనకి చూడడానికి అట్రాక్షన్ గా ఉండడానికి కావలసినటువంటి కలర్ అనేటివి ముఖ్యంగా కావాలి ఇలా తయారైనటువంటి టాయిలెట్ క్లీనర్ ని బాటి ఎంఎల్ అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ బాటిల్స్ లో ప్యాకింగ్ చేయడానికి బాటిల్స్ అనేది అవసరం అలాగే మినరల్ వాటర్ తర్వాత మనకు కావాల్సినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కేజీ మనకి ఇరవై ఒక్క రూపాయలకి దొరుకుతుంది అలాగే లిక్విడ్ నాన్ అయోనిక్ డిటర్జెంట్ అనేది వన్ కేజీ ఎయిటీ రూపీస్ కి దొరుకుతుంది అలాగే యాసిడ్ స్లర్రీ అనేది పర్ కేజీ మనకి సెవెంటీ టూ రూపీస్ అనేది మార్కెట్ లో దొరుకుతుంది ఇక ప్యాకింగ్ బాటిల్స్ వచ్చేసి టూ రూపీస్ అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎంటీ బాటిల్ ఎయిటీ రూపీస్ వన్ లీటర్ బాటిల్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అనేది పడుతుంది టాయిలెట్ క్లీనర్ తయారీ విధానాన్ని ఒక్కసారి చూద్దాము మొట్టమొదటగా మనము హాఫ్ లీటర్ మినరల్ వాటర్ ని తీసుకోవాలి ఈ మినరల్ వాటర్ లో హండ్రెడ్ ఎంఎల్ యాసిడ్ స్లర్రీ అనేది మిక్స్ చేయాలి వాటర్ లో బాగా మిక్స్ చేస్తే వైట్ కలర్ లో అనేది రావడం జరుగుతుంది తర్వాత ఆన్ అయోనిక్ డిటర్జెంట్ అనేది మనము మిక్స్ చేయాల్సి వస్తుంది తర్వాత మనం హెచ్సిఎల్ ని మిక్స్ చేస్తే గమ్లాగా అనేది తయారవుతుంది అనమాట ఇలాగా గమ్లాగా తయారైనటువంటి లిక్విడ్ లో మనము బ్లూ కలర్ ని మిక్స్ చేయాల్సి వస్తుంది తర్వాత ఈ టాయిలెట్ క్లీనర్ లో మనకు నచ్చినటువంటి పర్ఫ్యూమ్ అనేది మిక్స్ చేయాల్సి వస్తుంది ఇలా వీటన్నిటిని కలిపిన తర్వాత బాగా మిక్స్ అనేది చేయాలి ఇలా చేస్తే మనకి టాయిలెట్ క్లీనర్ అనేది తయారవుతుంది దీన్ని మనం టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ లీటర్ బాటిల్స్ లో మనము ప్యాకింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే గ్రాసరీ స్టోర్స్ లోను సూపర్ మార్కెట్ లోను హోల్సేల్ షాప్స్ లోను మనము మన ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము మనకి వన్ లీటర్ టాయిలెట్ క్లీనర్ తయారవడానికి అయ్యే ఖర్చు ఇరవై రూపాయలు అలాగే ప్యాకింగ్ బాటిల్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అవుతుంది అంటే టోటల్ గా మనకి వన్ లీటర్ టాయిలెట్ క్లీనర్ తయారవడానికి అయ్యేటటువంటి ఖర్చు నలభై రూపాయలు అవుతుంది ఇక ఈ టాయిలెట్ క్లీనర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాము ఈ టాయిలెట్ క్లీనర్ ఒక లీటర్ కయ్యేటటువంటి ఖర్చు ఇరవై రూపాయలు అలాగే బాటిల్ ప్యాకింగ్ లేబర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ మార్కెటింగ్ కు ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అంటే వన్ లీటర్ బాటిల్ తయారవడానికి మనకి ఫార్టీ రూపీస్ అనేది అవుతుంది హోల్సేల్ గా మనము హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేయవచ్చు రీటైల్ ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ కి సేల్ చేయవచ్చు అంటే మనం హోల్సేల్ గా హండ్రెడ్ రూపీస్ కి అమ్మితే మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అనమాట రోజు మనము ఫిఫ్టీ లీటర్ సేల్ చేయగలిగితే మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది అంటే మంత్లీ మన ఇన్కమ్ నైన్టీ రూపీస్ ఉంటుంది ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి